हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल सन्नी पिंकी व्लॉग्स। ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మా వైఫ్ అయితే డెలివరీ అయింది, తెలిసిన విషయం మీ అందరికి. ఇవాళ అయితే వాళ్ళ చిన్న అమ్మాయి అయితే తీసుకెళ్ళడానికి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా ఆవిడ అయితే అడవిడిగా వంటలు చేస్తుంది, ఇప్పుడైతే పోయి చూద్దాం ఫ్రెండ్స్ ఏం చేస్తుందో. ఫుల్ జోస్ లో ఉన్నావుగా. ఏం చేస్తాను? ఏం కర్రీ? ఇదేంటి చెట్టి? ఏమో తింటాను. ఏంటది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఏదో చేస్తున్నారు, మళ్ళీ చూద్దాం ఏం చేస్తున్నావు. చూడండి ఫ్రెండ్స్, ఇక ఇక్కడైతే చికెన్ అయితే ఉడుకుతుంది ఇక్కడ. మళ్ళీ ఇక ఇక్కడైతే పూరీలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఇంటికి తీసుకెళ్తుంది అన్నమాట. ఇక ఇంటికి అయితే వెళ్తున్నా, 4-5 డేస్ తర్వాత అయితే మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. ఈ సంగతి మొత్తానికి అయితే ఇంటికి అయితే వెళ్తాను ఫ్రెండ్స్. సరే వెళ్ళు కానీ, అయినా మరి నేను తింటా, మరి తొందర తిని నేను వెళ్ళిపోతా, మీరు తర్వాత తిని మీరు వెళ్ళండి. ఇక వెళ్తా చూడండి ఫ్రెండ్స్, మంచిగా గుమగుమలాడుతుంది, మంచి వేడి వేడి తిని అయితే నేనైతే వెళ్ళిపోతా. అయితే కర్రీ నేను చేద్దాం అనుకుంటా ఉండే, నువ్వు నేను అక్కడ ఉంటే పిలవనేలే చేస్తానే ఉన్నావు. అయితే ఇక అవునా, కర్రీస్ అంటే బాగా అలవాటు ఫ్రెండ్స్. 5 సంవత్సరాలు ఫ్రెండ్స్ రూమ్లో ఉన్నాం మేము, అయితే మంచిగా ఫ్రై చేసుకొని తినేటోళ్ళం. అలవాటు ఉన్నది మరి. నువ్వు ఎటెళ్తా నువ్వు సిటీ ఎటెళ్తావు చెప్పు, ఎటెళ్తా నువ్వు మామయ్య? ఏంటి ఎందుకు? పూరీలా? పకోడియా? పకోడీ కూడా తీసుకున్నారా? చూస్తా చూపిస్తా ఫ్రెండ్, మళ్ళీ పకోడీ కూడా చేస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇక ఇక్కడైతే మా అమ్మ పకోడీ చేస్తుంది, చూడటానికైతే సూపర్ కనబడుతుంది. మరి తింటి టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. నేనైతే చికెన్ తోటి తినేసిన ఫ్రెండ్స్, ఇవాళ అయితే డ్యూటీకి వెళ్ళలేదు, ఇప్పుడైతే వెళ్ళాలి, అందుకని అయితే తొందర తినేసిన. మా వైఫ్ అయితే తిని వాళ్ళనైతే వెళ్ళమని చెప్పేసిన ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదే అయితే వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు కావాలి.